తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. పల్లె ప్రగతి మరియు పట్టణ ప్రగతి కార్యక్రమం గ్రామాలను అంచెలంచెలుగా అభివృద్ధి పథం వైపు తీసుకెళ్లటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని జెడ్పీటీసీ సుప్రజ ఎంపీపీ సుష్మా వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు మండల పరిధిలో ఉన్న పాషమైలారం, లగ్డారం, ఇస్నాపూర్, ముత్తంగి గ్రామాలలో నాలుగో విడత పల్లె ప్రగతి కార్యాచరణ గ్రామ అభివృద్ధి ప్రణాళిక హరితహారంలో భాగంగా జెడ్పీటీసీ ఎంపీపీ గ్రామ సర్పంచులు అధికారులు కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సుప్రజ వెంకటరెడ్డి మాట్లాడుతూ, వర్షాకాలం మొదలవుతున్న సందర్భంలో హరిత తెలంగాణ సాధించే దిశగా ప్రతి ఇంటికి 6 మొక్కలు పంచి గ్రామాల్లో మొక్కలు నాటమని, మొత్తంగా ఇప్పటి వరకు 4500 మొక్కలు నాటామని, ఇంటింటికి 6 మొక్కల చొప్పున 4000 మొక్కలు పంచినామని తెలిపారు. తదనంతరం ఎంపీపీ ఈగ సుష్మా మాట్లాడుతూ, మండలంలో ఉన్న 19 గ్రామాల్లో హరితహార కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుందని, పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి గ్రామం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బన్సీలాల్, స్పెషల్ ఆఫీసర్ సతీష్, లగ్డారం గ్రామ పంచాయతీ సర్పంచ్ సువర్ణ మాణిక్యరెడ్డి, ఎంపీటీసీ వార్డు సభ్యులు పాషమైలారం గ్రామ సర్పంచ్ పోషయ్య, ఉప సర్పంచ్ కృష్ణ, వార్డు సభ్యులు ఇస్నాపూర్ గ్రామ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం, ఉప సర్పంచ్ శోభా కృష్ణారెడ్డి, ఎంపీటీసీ వార్డు సభ్యులు మరియు ముత్తంగి ఉప సర్పంచ్ లింగారెడ్డి, వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, వార్డు సభ్యులు ఎంపీటీసీ కుమార్ గౌడ్, ముత్తంగి గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతిష్టాత్మకంగా మన హరితహార కార్యక్రమం మన తెలంగాణ ఏర్పాటైనాక తీసుకున్నారు. మనం చూస్తే ఈ హరితహారక్రమం ఎంత సక్సెస్ అయ్యింది అంటే, మన ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ ప్రకారము మన తెలంగాణ ఫామ్ అయినప్పుడు 24% ఉంటే ఇప్పుడు మనము 28% ఉంది. ఇదంతా సాధ్యమైంది అంటే మన గౌరవ ముఖ్యమంత్రి వల్ల, ప్లస్ అందరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, గవర్నమెంట్ ఆఫీషియల్స్, ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ వల్ల మనకి ఇది సాధ్యమైంది. ఇప్పుడు కూడా జూలై 1 నుంచి జూలై 10 వరకు మళ్ళీ ఈ కార్యక్రమం హరితహారం 7వ విడత, మళ్ళీ పల్లె ప్రగతి 4వ విడత మొదలైనది. జూలై 1 మన బార్లూర్ గ్రామంలో మన స్థానిక ఎమ్మెల్యే గౌరవ్ గూడ మహిపాల్ రెడ్డి అన్న గారికి, ఎంపీపీ గారితో, స్థానిక సర్పంచులు, పంచాయత్ సభ్యులు, ఆఫీషియల్స్ అందరితోటి మనం ప్రారంభించాము అక్కడ. దాని తర్వాత రుద్రారం, కర్తనూర్, చిట్కుల్, మళ్ళీ నిన్న కేసారం, నందిగామ, పాటి, ఇవాళ పాషమైలారం, లగడారం, ఇస్నాపూర్, మళ్ళీ ఇప్పుడు ముత్తంగి వెళ్ళాము. ఈ 3 రోజుల్లో మనం దాదాపు 4500 అవెన్యూ ప్లాంటేషన్స్ అయినాయి. హౌస్ హోల్డ్స్కి 4000 మొక్కలు పంచితం అయింది. అలాగనే ఈ పల్లె ప్రకృతి 4వ విడతగా మనం ఈ 3 విడతల్లో మనం మన స్థానిక ఎమ్మెల్యే గౌరవ్ మైపాలన్న గారి సహకారంతో మనం ప్రతి ఒక్క గ్రామం, మనం పటాన్చెరు మండలంలో ఉన్న 19 గ్రామాలకి ఒక ట్రాక్టర్, వాటర్ ట్యాంకర్, నర్సరీ, అలానే డంప్ యార్డ్స్, తర్వాత వైకుంఠ ధామాలు, ఇవన్నీ మనము చేసుకున్నాము. ఈ 10 రోజులు దాన్ని మెయింటెనెన్స్, తర్వాత గ్రామంలో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లైక్ మన తుప్పు పట్టిన ఎలక్ట్రిక్ పోల్స్, వైర్స్, ఇవన్నీ మనం చేసుకొని ప్రతి ఒక్క గ్రామం ఒక మోడల్ విలేజ్గా తయారయ్యి మన పటాన్చెరు మండలాన్ని అభివృద్ధిలో ముందంచులో ఉంచాలని అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో ఆలోచించి కేవలం ఫైనాన్స్ విషయమే కాకుండా, ఇండస్ట్రీస్ డెవలప్మెంటే కాకుండా, మనకు పల్లెలు కూడా బాగుండాలి అన్న ఒక ఆలోచనతో ప్రవేశపెట్టినటువంటి అంశం మన పల్లె ప్రగతి కార్యక్రమం. అది ఎంత బాగా అయింది అంటే, ప్రతి ఒక్క విలేజ్లో ఎలాంటి లోటు లేకుండా అక్కడే మనకు డంప్ యార్డ్స్ కానివ్వండి, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు కానివ్వండి, ఇలా చాలా డెవలప్మెంట్స్ జరిగాయి విలేజెస్లో. అందులో భాగంగా మనకు ఇది 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమము. జూలై 1 నుంచి 10th వరకు మనకు షెడ్యూల్ ఇచ్చారు. అందులో భాగంగా మనం ఫస్ట్ రోజు గౌరవ ఎమ్మెల్యే గారితో కలిసి బానూరులో ప్రారంభించుకున్నాము. అక్కడి నుంచి మనకు పటాన్చెరు మండలంలో 19 విలేజెస్లో 12 విలేజెస్ కవర్ చేసుకున్నాము. నిన్న మొన్న ఇవాళతో కలిపి ఈరోజు ముత్తంగి గ్రామానికి హరితహారం కార్యక్రమం చేయడానికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మనకు నర్సరీలో కూడా 4000 పైన చెట్లు ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. ఎవెన్యూ ప్లాంటేషన్ కానివ్వండి, హౌస్ హోల్స్లో కానివ్వండి,
ఇక్కడ హౌస్ హోల్స్ కి మనకు ఆరు మొక్కలు ఇవ్వాలని కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్క విలేజ్ ప్రతి ఒక్క హౌస్ హోల్ కి ఆరు మొక్కలు చొప్పున ఇంటింటికి పంచడం జరుగుతుంది. అది ఇప్పుడు ముఖ్య అతిథులుగా వచ్చిన గౌరవ జెడ్పీటీసీ గారికి, గౌరవ ఎంపీపీ గారికి, గౌరవ వైస్ ఎంపీపీ గారికి, స్పెషల్ ఆఫీసర్ సార్ గారికి, ఎంపీడీఓ సార్ గారికి, ఈఓ గారికి, నాతో ఉన్న గౌరవ వార్డు సభ్యులకు, ఎంపీటీసీ వారులకు, గ్రామ పెద్దలకు, ఈ మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆధ్వర్యంలో పల్లె ప్రగతి ప్రతి ఇంటికి చెట్లు నాటడం, దీంతో మనకు వర్షాలు రావాలి, పాడి పంటలు మంచిగా ఉండాలి, నీళ్లు నిధులు నియామకాలు అనేది సార్ మొదటి సంధి కూడా ఉద్యమాల సంధి కూడా ఇదే చెప్తుండే. మనము మా ముత్తం గ్రామానికి మేము తీసుకుంటే ఈ నాలుగో విడతల మన 1వ తారీఖు నాడు 400 చెట్లు పాతడమైంది, నిన్న 460 అయినాయి, ఈరోజు 300, మొత్తం